ഓക്കേ ഓക്കേ ബോർഡ് അങ്ങോട്ട് വെച്ച് ഓക്കേ ట్రైన్ ముగిసరా రోహిణి మీరు వెళ్ళిన పని ఏమైందిరా సరే ఇప్పుడు వేరే పార్టీ వస్తానండి ఆ పార్టీని సాయంత్రం 4 గంటలకు రమ్మనండి ఓకే ఉంటాను బాగా జరుగుతుందిరా మా గ్రూప్ కే ఫస్ట్ వచ్చింది వెరీ గుడ్ నా ఫ్రెండ్ కి చాలా ఆనందంగా ఉంది ఆ డాన్స్ ప్రోగ్రామ్ చూసి సత్యం కంప్యూటర్స్ వాళ్ళని మెచ్చుకుని వారి కంపెనీ తరపు నుండి సింగపూర్ లో జరిగే డాన్స్ పోటీలకు 20 రోజులు పాల్గొనమన్నాడు గారు మంచి ఛాన్స్ ఆ భగవంతుడు మీ క్రమను గుర్తించి మీకు గొప్ప అవకాశం ఇచ్చాడు మరి వెళ్తానన్నావా లేదురా నీకు చెప్పకుండా ఏ పని చేయాలి నీకు తెలుసుగా అందుకే నీతో మాట్లాడి ఫోన్ చేస్తానని చెప్పాను రే కృష్ణ ఆ భగవంతుడు నీ శ్రమను గుర్తించి నీకు ఇంత గొప్ప అవకాశం ఇస్తే నా పర్మిషన్ కోసం మాట ఇవ్వలేదా నీకు ఈ అవకాశం వస్తుందని నాకు చాలా ఆనందంగా ఉంది తప్పనిసరిగా వెళ్ళరా సరే వెళ్తానరా వెళ్ళాలంటే వెళ్ళాలంటే రే కృష్ణ ఏమిటో నాలుగు సందేహిస్తున్నావు రే సింగపూర్ వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది కంపెనీ వాళ్ళు ట్రావెలింగ్ ఖర్చు పెట్టుకున్నా కనీస ఖర్చులకైనా రే కృష్ణ ఈ విషయం నా దగ్గర ఉన్న సందేహం కలగాల రే పదవి నీకు వచ్చి ఎంత డబ్బు కావాలో పెట్టుకోండి రే తల్లిదండ్రి ఎవరన్నా నాకు నువ్వు ఆదరించి సాక్షిస్తూ అన్ని వసతులు కల్పిస్తున్నావు నీకు ఎలా కృతులు చెప్పాలో తెలియడం లేదు రా తెలియడం లేదు రే కృష్ణ వదలరా వదులు నాకు లక్షలు ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎవరి కోసం తల్లిలేని నన్ను నారాయణ ఒక తండ్రిలా పెంచాడు తండ్రి ఉన్నాయి లేనట్టే ఎప్పుడూ పీనస్వరమే తిరుగుతూ ఉంటాడు నీకు సాయం చేయడం వల్ల సాక్షాత్ నా సొంత సోదరుని సాయం చేయడం తృప్తి కలుగుతుందిరా చాలా సంతోషం మోహన్ అరే మోహన్ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏమిటా విషయం చాలా ముఖ్యమైన విషయం ఏమిటా అంత ముఖ్యమైన విషయం మా నా డాన్స్ ప్రోగ్రామ్ చూసి ఒక అమ్మాయి నా లవ్ చేసుకుని చెప్పింది ఎంత చెప్పినా వినకుండా పదే పదే నా వెంట పడుతుంది పైగా నన్ను ఖచ్చితంగా లవ్ చేస్తానని చెప్పిందిరా అంటే నీ ఉద్దేశం రే అమ్మాయి బాగుంటుందిరా పైగా డిగ్రీ చదువుతుంది అయితే నీకు ఇష్టమే అన్నమాట అవునురా మరి సరేనని చెప్పావా లేదురా నీతో చెప్పిన తర్వాత ఓకే చేస్తానని చెప్పాను అరే కృష్ణ నీకు ముందే చెప్పాను కదా నీ ఆనందాన్ని చెప్పు నేను అడ్డురాను కానీ ఒక విషయం ఆ అమ్మాయి కన్నీ నీ గురించి వివరంగా చెప్పు అన్నింటికీ అమ్మాయి మనస్ఫూర్తిగా ఇష్టపడితే సింగపూర్ నుండి తిరిగి వచ్చాక పెళ్లి చేసుకున్నానని చెప్పరా సరే మోహన్ రేపు ఉదయం వస్తాను బాయ్ హలో మై డియర్ లిల్లీ కొంచెం లేట్ అయింది